అందరూ కళ్ళు మూసుకోండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ రోజు మంచి లెసన్ నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. నాయన, మీకు ఇష్టమైన చక్కటి ఆలోచనలు ఉన్న పిల్లల దగ్గరికి మేము వచ్చాం ప్రభువా. నాయన, ఎవరైతే చంటి బిడ్డ వలె, చిన్న బిడ్డ వలె ఒక నిర్మలమైన హృదయం కలిగి తనను తను తగ్గించుకుంటాడో పరలోక రాజ్యానికి అట్టివాడు అర్హుడవుతాడని చెప్పారు. దేవా, మీ బిడ్డల మధ్య ఈ విధంగా కూర్చుని ఆ పిల్లల హృదయాలపై మీ భావాలు ముద్రించడానికి నాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. యవనస్తులేని మీ బిడ్డలు మీ కృపలో మరింత బలపడడానికి సహాయం చేయండి, కృప చూపించండి. మాకు కావలసిన సంగతులను మాకు నేర్పించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానయ్యన్న మా ప్రేమక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు నోట్స్లు మెయింటైన్ చేయడం అనేది తప్పనిసరి. చిన్నప్పుడు కూర్చోండి. ఇప్పటి వరకు మనం పాడుకున్న ఒక పాటలో ఒక చరణం మీకు సరిగా అర్థం కాలేదన్నాం కదా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలెనే కృత యవ్వనంబై వెలైనట్లుగా. సో ఇందులో మీకు బాగా కొంచెం అర్థమవుతుంది అని చెప్పిన ఒక పదం చెప్పండి. పక్షిరాజు, వెరీ గుడ్. ఇందాక కూడా అదే చెప్పారు. పక్షిరాజు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? వల్చర్. పక్షిరాజు అంటే వల్చర్ ఆర్ అంటే పెద్ద పెద్ద ఏమంటారు, గద్దలు ఉంటాయి కదా, అందులోనే పెద్ద జాతి అనమాట. సో ఎందుకు నేను ఎంత స్పెషాలిటీగా చెప్పుకోవాలి అంటే, పక్షిరాజుకున్న స్పెషాలిటీ ఏంటి అని మనం నేర్చుకుంటే కనుక, సో ఇది తనకి కొంత వయసు వచ్చిన తర్వాత బాగా ఎత్తైన ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొండల దగ్గర ఏం చేస్తాడంటే, ఇప్పుడు దానికి ముసలితనం దాని మీదకి వస్తుంది అని తెలియగానే, అంటే కొంచెం కొంచెంగా వయసు తగ్గిపోతుంది అని తెలియగానే అదేం చేస్తుందంటే, బాగా పైకి వెళ్ళిపోయి కొండకి ముక్కును కొట్టుకుంటుందంట. ఇలా ముక్కును కొట్టుకుంటుంది. ముక్కుని ఎలా కొట్టుకుంటే ఏమవుద్ది? కూడుకుంది. ముక్కు కూడిపోద్ది కదా, నొప్పి వస్తుందా లేదా? తర్వాత ఆ బండలు ఉంటాయి కదా, బండలకి ఊరికే బాడీని ఈకలను రాల్చుకుంటుందట. ఈక రాలిపోతుంటే నొప్పి వస్తుందా లేదా? నీకు చేతులకి కాళ్ళకి ఉంటాయి కదా రోమాలు, ఉంటాయి కదా, పీక్కోండి ఒక రెండు మూడు సార్లు, ఒకసారికే నొప్పి వస్తుంది. దానికి ఎంత నొప్పి? చాలా నొప్పి కదా. అయినా అది చేస్తుంది. అలా ఆహారం సరిగా తిందు, అలాగే అక్కడే కూర్చుని ఏదో ఒకటి సాధించటం కోసం అంత పట్టుదలగా కూర్చుంది. దానిలో వచ్చే ఆ వృద్ధాప్యపు ఛాయల్ని అది నెమ్మది నెమ్మదిగా తీసేసుకుంటూ కొత్త ధనం వైపు అడుగులేస్తుంది. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారట ఎలా ఉంటారట, నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు అంటున్నాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారట. పక్షిరాజు యవ్వనం కొత్తదిగా అయ్యేంత వరకు అది దేవుని మీద ఆనుకొని చక్కగా వెళ్తుంది కదా. మనం కూడా ఏం చేయాలి? ఆల్రెడీ టీనేజ్ లోనే ఉన్నాం కదా, మేమేం అంత కష్టపడక్కర్లేదులే అంటారా? ఆల్రెడీ టీనేజ్ లోనే ఉన్నాము, మేమేం అంత కష్టపడక్కర్లేదు అంటారా? చెప్పండి ఒకసారి. మీరు టీనేజ్ లోనే ఉన్నారు, మీ శరీరం ఒక మంచి పొజిషన్కి వచ్చింది, కానీ మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారా? ఇంకా అవ్వాల్సింది ఉందా? నేను పెద్దోడు అయిపోయాను, పెద్ద అయిపోయాను, ఇంకేం అమ్మక్కర్లు ఉండదని చేస్తాను కదా, ఎవరు చెప్పలేం కదా. ప్రతి మనిషి ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటాడు, ప్రతిరోజు ఎదుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఎదగాలో తెలుసా? మనం మానసికంగా ఎదగాలి, అర్థమైందా? అందులో అందాన్ని పొందుకోవాలి. మన మనసు ఎప్పుడు అందంగా ఉండాలి. ఎలా వినండి, పోలే ఇంటికి వెళ్ళాక రాసుకుందులే, కానీ కీ పాయింట్స్ అనే రాసుకోండి, సరేనా? సరిగ్గా వినండి, కాన్సన్ట్రేటెడ్గా వినండి. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మనం నోరు తిరగట్లేదు అనుకుంటాం, కానీ చాలా బాగుంటాయి. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో 3వ లైన్లో మధ్యలో ఉన్న మాట, ఏ మాట అది? ఒక పదం, మళ్ళీ చెప్తున్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో మధ్యలో ఉన్న ఒక వర్డ్, మాట, దాన్ని ఎలా చదవాలి?
మధ్యలో మింగేశారంటే చదవండి సుదీప్ చెప్తాడు ఎలా చదవాలను చదవాలి గట్టిగా ఎవరు చదువుతారు నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాను ఈ వర్డ్ ని అనే వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఏం రా తింటాలేదా వెరీ గుడ్ వర్షిత చదివింది ఎలా చదవాలి శుద్ధాంతకరణ చూడండి మనం ఆ నేర్చుకునేటప్పుడు ఈ ఊ నేర్చుకునేటప్పుడు లాస్ట్ లో రెండు చదువుతాం కదా అవి బల ఈజీగా ఉంటాయి ఆహా సున్నా విసర్గలు అంటారు కదా చదివారా సున్నా విసర్గలు ఇప్పుడు శుద్ధాంతకరణలో ఏముంది రెండు సున్నాలు ఉన్నాయి చూసారు కదా అప్పుడు ఎలా చదవాలి శుద్ధాంతకరణ శుద్ధాంతకరణ సో ఏంటప్ప ఇది మరి ఇలా కూర్చోబెట్టి సంస్కృతం క్లాస్ ఎప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా శుద్ధాంతకరణ ఒకసారి మాట్లాడి ప్రొనౌన్స్ చేయండి శుద్ధాంతకరణ మళ్ళీ చెప్పండి దానికి ఒక అందమైన అర్థం ఉంది దానికి దాని అర్థం ఒక పాటలో కూడా ఉంది మనం పాడుకుంటాం వాట్ ఏ జీనియస్ మీరందరూ ఎంత బాగా చెప్తున్నారు ఏంటి అర్థం శుద్ధమైన అంతరంగ స్వభావం కోరునది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ ఆకాశమందు ఆశీనుడైన శుద్ధమైన అంతరంగ స్వభావము ఆన్సర్ రాసుకోండి అంటే శుద్ధాంతకరణ ఈజ్ ఈక్వల్ టు అని ఇలా పెట్టండి రెండు గీతలు పెట్టి శుద్ధమైన అంతరంగ స్వభావము శుద్ధమైన అంతరంగ స్వభావం ఇది ఎలా ఉంది ఇది ఎప్పుడు వస్తుందంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఎదిగినప్పుడు వస్తుంది లేదు చిన్నపిల్లలకు కూడా ఉంటది అని మీరు అనొచ్చు చిన్నపిల్లలు చూడండి చిన్నపిల్లలు చూడండి అంటే పిల్లలు ఉంటారు కదా వాడిని ఏదో మట్టి నోట్లో పెట్టుకుంటున్నాడనో లేదంటే కింద పడిపోయింది తినేసాడన్న రే నేను అక్కడ కొట్టామనుకో అని మొదలు పెడతాడు కదా ఏడుపు మొదలు పెడతాడు ఏంటో ఇన్నిసార్లు చెప్పిన మళ్ళీ నోట్లో వేలు పెట్టుకుంటున్నాను కోపడ్డా అనుకో ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నా బాబు నా తండ్రి నా చుట్టి తండ్రి నువ్వు ఏడవుతున్నావు నా దగ్గర తీసుకున్నావు అనుకో అని మళ్ళీ ఏదైపోతాడు కలిసిపోతాడు వెంటనే నాతో మాట్లాడతాడు ఇందాక నన్ను తిట్టావా లేదా అంటారా లేదంటే నేను ఈ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇందాక నన్ను కోపడ్డా నాకు కోపం తగ్గేదాకా నాతో మాట్లాడి ఎత్తుకోకుండా నన్ను కింద పెట్టి నా డైవర్ కూడా మార్చక్కర్లేదు నేనే మార్చుకుంటాను నా డైవర్ కూడా ఇలా స్టైల్ పడతాడా వాడికి తెలీదు వాడికి ఏం తెలీదు వాడికి మేలు తెలీదు కీడు తెలీదు మేలు కీడులను వివేచించే జ్ఞానం ఇంకా వాడికి రాలేదు సిగ్గు తెలీదు కప్పుకోవాలని తెలీదు చూడండి చిన్నపిల్లలు ఒంటి మీద బట్టలు లేకపోయినా రాజుల్లాగా నడుస్తూ వెళ్తారు మనుషులు పెద్దవాళ్ళు అలా చేయగలవా ఒంటి మీద బట్టలు లేకపోయినా ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా గిన్నెలో అన్ని వేసుకొని ఆ చెక్కోడీలు ఆ పకోడీలు ఆ బిస్కెట్లు అన్ని వేసుకొని కాళ్ళు ఆరు చాపుకొని హాయిగా తిట్టా ఉంటారు పెద్దవాళ్ళు అలా చేయగలరా అంటే వాళ్ళకి సిగ్గు తెలీదు కప్పుకోవాలన్న జ్ఞానం తెలీదు అయ్యో నన్ను ఎవరైనా చూసేస్తేనా ఏమైపోయింది నాకు అవమానం వచ్చింది కదా అనే ఫీల్ లేదా అందుకే చిన్నపిల్లలంటే తెల్ల కాగితాలు అర్థమవుతుందా మరి శుద్ధాంతకరణ ఎవరి దగ్గర ఉంటుంది వెరీ గుడ్ దేవుని దగ్గర ఉంటుంది దేవుడట మలినం అంటేనే వాడట దేవుడట జ్యోతిర్మయుడట అంటే ఆయన దగ్గర కల్మషం లేదు ఆయన ఎంతో ప్రేమమయుడు ఆయన వాత్సల్యం కలిగిన వాడు ఆయన నువ్వు అంటే చాలా ఇష్టపడుతున్నాడు ప్రపంచంలో ఎవరైనా మనకి ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి ఇంకా 90 వంకరలు తిరుగుతాం అంతే కదా అంతేనా అయ్యి బాబోయ్ నాకు లవర్ అట్రాక్ట్ చేసింది అమ్మ బాబోయ్ నాకు ఒక పెద్ద చాక్లెట్ వచ్చేసింది ఇంత 200 300 రూపాయల చాక్లెట్ మా నాన్న
నేనంటే ఎంత ప్రేమ ఎంత పిచ్చి ఇంకొక భాష కాదు ఇలాంటప్పుడు అన్ని భాషలో నేర్చేసుకుంటారా పిల్లలు నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తా ఉంటారు చక్కగా హిందీ నేర్చుకుంటానైనా సబ్జెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటారా అంటే ఎక్కదు ప్యార్ మహబత్ ఇష్క్ కాదలు చాలా చాలా పదాలు ఉంటాయి దీనికి కానీ దేవుడు ప్రేమయే ఉన్నాడు నిజమైన ప్రేమ దేవుని మాత్రమే దేవుని యొద్ద మాత్రమే లభిస్తుంది అయితే మనం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు నా టీనేజ్ లోకి వచ్చిన తర్వాత అంటే ఈ రోజు నేను జనరల్ క్లాస్ తీసుకుంటాను మీకు జనరల్ క్లాస్ అంటే ఈ రోజు నేను ఏదో మీకు సబ్జెక్టుల మీద సబ్జెక్టులు ఇచ్చి మిమ్మల్ని బాగా కుమ్మేసి కుద్దేసి బాగా చేసేసి నడిపేయాలి అనుకోవట్లేదు కానీ జనరల్ గా జనరల్ టాక్ అనమాట ఈరోజు ఓకే సో చాలా సార్లు మనం టీనేజ్ లోకి వచ్చిన తర్వాత నేను కూడా టీనేజ్ దాటే వచ్చాను అక్క కూడా టీనేజ్ దాటే వచ్చారు అవునా సో మేము టీనేజ్ దాటి వస్తూ ఉన్నప్పుడు మాకు ఏమవుతుందంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి అనుభవం తెలుస్తుంది చూడండి చిన్నపిల్లలు అగ్గి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది ఏదో భలే అందరా మెరుస్తుందని ఏలాడతారు ఇలాంటి ఏలెట్టిన తప్పటికీ వాడికి చుర్రు అంటది ఇంకా చుర్రుమని ఇంకా ఎంత బాధపడతాడంటే పాపం అక్కడ ఆ నెత్తుకునే ప్రతి ఒక్కరికి ఏ చూపుతాడు నాకు కాలేజీ తెలుసా నీకు అంటాడు ఏమైందమ్మా ఏ పాపం కాల్చుకున్నావా అంటే సానుభూతి సింపతి అవునా ఎలా కాలింది అని చెప్పలేదు ఆ దెబ్బ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మంది అడగండి పిల్లల్ని నీకు ఒకసారి దెబ్బ తగిలింది కదమ్మ ఎందుకంటే ఆ మచ్చ చూసుకుని మరీ మళ్ళీ సింపతి కోరుకుంటారు అంటారు అంటే వాడికి ఒక్కసారి తగిలింది కాబట్టి మర్చిపోలేదు కదా నేను ఒక చిన్న వీడియో చూశాను మొన్న మధ్య ఇప్పుడు ఒక బాబు పాక్కుంటూ పాక్కుంటూ వెళ్తున్నాడు పాక్కుంటూ వెళ్తున్న మధ్యలో ఒక గోడ ఉందాడు చూసుకోలేదు పాప అని తెలియదు గోడ తగులుద్దని అడుగు మెడలోంచి ఒక చైన్ అది వేసింది అలా అమ్మ ఆ చైన్ వేలాటం చూసుకుంటాడు కానీ పాక్తున్నాడు కానీ గుద్దుకున్నాడు అంతే గట్టిగా తగిలింది ఇంకా బ్యార్ బ్యార్ అని ఏడుస్తూనే ఉన్నాడు అయితే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ వాడికి గుర్తుంటుందా ఉండదా అని అదే వేలో వాడిని పంపించింది పంపించి ముందు ఒక బొమ్మ పెట్టింది కానీ వాడు అక్కడ దాకా వచ్చి ఏం చేశాడు తెలుసా గుద్దుకున్నాను కదా నిన్న అని పక్కకు వెళ్ళాడు వాడికి ఏ సెన్స్ పనిచేసింది కామన్ సెన్స్ పనిచేసింది కామన్ సెన్స్ వాళ్ళ కూడా వర్క్ వర్క్ చేయడం స్టార్ట్ చేసేసింది సరే అంటే అనుభవం తను ఏమంటారు అనుభవం అనుభవం యవ్వన దశ దాటుతూ ఉన్నప్పుడు మనకు అనుభవాలు వస్తాయి యవ్వన దశలో చాలా చాలా మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలో నేను కొన్ని చెప్తాను అందులో మీకు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి చెప్పండి ఆలోచనలో కొన్ని ఏంటంటే నాకు సిగ్గు ఎక్కువ నాకు భయం ఎక్కువ నేను అందరి ముందు మాట్లాడలేను అందరి ముందు వెళ్ళలేను అమ్మాయిలు అయితే రోడ్డు మీద ఎవరైనా జెంట్స్ కూర్చున్నా అబ్బాయిలు కూర్చున్నా నడిచి వెళ్ళడానికి అగ్నిగుండంలో దాటినట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది మా కాలేజీలో ఒక అమ్మాయి అండి ఈ పక్క సీనియర్స్ ఉండేవారు మేము పక్క ల్యాబుల దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళేవాళ్ళం అక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఇలా గిల్లి ఈ పక్క వచ్చాయి ప్లీజ్ ఈ పక్క వచ్చాయి ప్లీజ్ ప్లీజ్ అని మీకు బుర్ర పనిచేస్తుందా లేదా ఎందుకు సరిగా లేదు లేదు ప్లీజ్ మేము దయచేసి వచ్చింది ప్లీజ్ అంటే చేతిలో దానికి చాట్లు పట్టేసి అనమాట పాపం అంటే అదొక ఇన్ఫీరియారిటీ ఏంటది అబ్బాయిలు గోడ మీద కూర్చున్నారు నేను పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే నన్ను చూసేస్తారు చూసారంటే నన్ను కామెంట్ చేస్తారు అమ్మో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఒక్కొక్కడికి రెండేసి కళ్ళు ఉన్నాయి నాలుగు రెండు ఎనిమిది కళ్ళు నన్ను చూస్తే చూసారా నా ఏమో రెండే కళ్ళు వాళ్ళు ఏమో 16 కళ్ళు 8 మంది ఉన్నారు లేదా నలుగురు ఉన్నారు 8 కళ్ళు అమ్మో నేను తట్టుకోలేను ఇక్కడ యాక్చువల్గా అది నిజంగా వాస్తవంగా భౌతికంగా జరిగే దాడి ఏదైనా ఉందా అక్కడ కానీ అమ్మాయి మనసులోనే ఉందా అది మనసులోనే ఉంది కదా సో ఇంకా చెప్తాను మా అమ్మకి నాన్నకి నేను అంటే పెద్దగా ఇష్టం లేదు కొన్నిసార్లు అనుకుంటాం అన్నిసార్లు కాదు మళ్ళీ మనకి లోపల మినహాయింపులు ఉంటాయి పుట్టినరోజులకు మంచి మంచి డ్రెస్సులు తీసినప్పుడు ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు మనం అనుకున్నీ చేసి పెట్టినప్పుడు మంచిగా మనల్ని అన్నీ కల్పించి చూసుకునేటప్పుడు వెళ్ళిపోయి అమ్మని నాన్నని పట్టుకుని ఏమంటాం చిన్నప్పుడు మా తరంలో అయితే ఇంత దగ్గరతనం ఉండేది కాదు పేరెంట్స్కి పిల్లలకి ఇప్పుడు మీకు పేరెంట్స్కి మధ్య ఆ దగ్గరతనం పెరిగింది అనుకుంటున్నాను నేను ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏమన్నా నాన్నగారు ఏమన్నా తెస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి సంతోషపడేవారు పిల్లలు ఎందుకని నానంటే భయం కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పట్టుకుని అమ్మ చాలా బాగుందమ్మా నాకు చాలా నచ్చిందమ్మా అని చెప్పేవారు వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ నాన్న అనేంత సాహసం కూడా చేసేవాళ్ళు కదా ఎవరు కానీ ఇప్పుడు డాడీ దగ్గరికి
మోడల్ ఇచ్చేయండి నాకు నచ్చదు కదా సర్లే నెక్స్ట్ టైం తీసుకురా ఈ టైం కి నేను సరిపడేసుకుంటాను ఈసారి ఎంత అడ్వాన్స్ అయిపోయారు పిల్లలు చూసారా అంటే రోజులు గడుస్తూ ఉన్నాయి రోజులు గడుస్తూ ఉన్నాయి ఇలాంటప్పుడు మాత్రం ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మమ్మ అంటారు చాలా సార్లు మన అమ్మ మన నాన్న కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఇది వద్దు ఇది చేయొద్దు ఇది నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం కొన్ని మనసులో డెవలప్ చేసేసుకుని నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనుకుంటామా ఖచ్చితంగా ఎంగేజ్ లో ఉన్నప్పుడు మీకే కాదు మీరేం ఆ తప్పులేం లేరు మాకు కూడా అది వచ్చింది మాకు కూడా ఆలోచన వచ్చింది నేనంటే ఎవరికి ఇష్టం లేదు నా మాట అంటే ఎవరికి విలువ లేదు అసలు ఇంట్లో నేను అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ డస్ట్బిన్ లాంటిదే అని డస్ట్బిన్ లాంటి ఇంట్లో ఇలాంటి కొన్ని ఆలోచనలు అనమాట నేనంటే ఎవరికి ఇష్టం లేదు నిజంగా ఈ ఆలోచన యూత్ పిల్లల్లో ఎంత నష్టం చేస్తుందో తెలుసా నేనంటే ఇష్టం లేదు అనుకుంటూనే దాన్ని పెంచి ఇందాక మనం ఒక నేర్చుకున్నాం చేదైన వేరు మొలచినందున చేదైన వేరు మొలిస్తే ముందు ఏం చేయాలి దాన్ని పీకేయాలి సో చేదైన వేరు పీకకపోతే మనకి చాలా నష్టం ఈ రోజుల్లో యూత్ పిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా చేదైన వేర్లు మనసులో ఉన్నాయన్నమాట చేదైన వారిని మనసులో ఉండి ఎదగనిపట్లే మంచిని చెడుని ఎదగనిస్తుంది సో ఇలా మనం కూడా యూత్ లో ఉన్నప్పుడు అంటే యవ్వన దశలో ఉన్నప్పుడు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని అనుకుంటూ ఉంటాం యాక్చువల్గా అది నిజమా అబద్ధమా వాస్తవమా కల్పితమా ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్ ఎవరైతే ఉందో నా ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఒక అమ్మాయి తను అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడున్న అబ్బాయిలు ఎవరైనా కత్తులతో కానీ పిస్టల్స్ తో కానీ కర్రలతో కానీ దాడి చేస్తారా చేయరు చేస్తారా ఇంకో రకమైన దాడి జరగవచ్చు ఏంటో దాడి రాగింగ్ మాటలు తనొచ్చు అన్నంత మాత్రాన మనం ఏమైనా చచ్చిపోతామా అంటే నువ్వు బలహీనరాలివి అని ఎప్పుడైతే ఎదుటోడికి అర్థమవుతుందో వాడు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంతే కదా నువ్వు చిన్నగా బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నిన్ను ఎవరైనా కొడతారు గడ్డి పరకను ఎవరైనా ఏళ్ళు రెండేళ్లతో పీకేస్తారు చిన్న మొక్కను ఎవరైనా రెండేళ్లతో పీకేస్తారు అదే మొక్క పెరిగి పెద్దదే మహావృక్షం అయితే కొన్నిసార్లు చింతపిక్కలు పడేస్తుంటాం కదా మనం బయట మట్టి మీద చింతపిక్కల పైన ఆ పొర ఉంటుంది కదా అది చీకిపోయి పచ్చపచ్చగా ఎలా రెండో విచ్చుకుని అందులోంచి చింత మొక్క బయటకు వస్తుంది ఎంతమంది చూసారు మరి బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కదా సరే చింత మొక్కన మనం ఎలా పడేయచ్చు దాన్ని దేంతో తీయచ్చు దాన్ని వేడుగా తీయచ్చు కానీ మరి అదే చింత మొక్కని అలా వదిలేసి వేరే చోటకి తీసుకెళ్లి పాతి భద్రంగా దాన్ని చూసుకుంటే అది ఎంత ఉద్రా ఇంతలా ఉన్న కాండాలు కూడా ఉంటాయి చింత చెట్లు తెలుసా మీకు అంటే ఇక్కడ ఇక్కడ మనకు అంత దొరకవు కానీ ఇంతలా అంటే నేను చెప్పేది ఏంటి స్టెమ్ ఇంతలా ఉంటే దాన్ని ఇలా పట్టుకుంటే కూడా సరిపోదు మనం ఇలా వెళ్ళి దాన్ని హగ్ చేసుకున్నా కూడా సరిపోదు అనమాట అంతలా ఉంటది అంత లావైన కాండం ఎలా ఎన్ని సంవత్సరాలలో ఎదిగింది చాలా రోజులు పడుతుంది ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడు పీకి పడేయచ్చు వృక్షం అయినప్పుడు దాన్ని పీకాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకురావాలి కొడలు తీసుకురావాలి ఒకవేళ మొక్క పడిపోతే మళ్ళీ దానికోసం క్రేయన్లు తీసుకురావాలి అదే చింతక్కలోంచి మొక్క వచ్చినప్పుడు రెండు వేళ్ళు సరిపోతాయి ఆలోచన కూడా అలాంటిదే ఏంటమ్మా ఆలోచన కూడా అలాంటిదే మనం యవ్వన దశలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలకి ఎలా ఉంటుందంటే అమ్మో నేను ఎవరితో కలవలేను కొన్ని చెప్తున్నాను ఆలోచన చూసుకోండి అవి మీకు ఒకవేళ ఉన్నాయేమో చూసుకోండి నేను ఎవరితో కలవలేను నేను ఎవరితో మాట్లాడలేను నేను రోడ్ మీద నడిచేస్తే అమ్మో నన్ను చూసేస్తారేమో నా గురించి ఏమైనా కామెంట్ చేస్తే నా జుట్టు గురించి ఎవరైనా కామెంట్ చేస్తే నా బాడీ గురించి ఎవరైనా కామెంట్ చేస్తే కొంతమంది పిల్లలు అంతే పాపం లావుగా ఉంటారు కదా కొంతమంది పిల్లలు మరి బొద్దుల్లో లడ్డుల్లో తయారవుతారు అలాంటి వాళ్ళు అంటే అందరికి లోకు అందరూ ఏడిపిస్తారు స్కూల్లో ఇంక దీనికి రివర్స్ కొంతమంది పిల్లలు ఉంటారు ఉఫ్ అంటే ఎదురు పిల్లలు ఉంటారు వీళ్ళన్నా లోకివే ఎవరన్నా లోకివే కొంతమంది ఇంత స్లావు కలజోడు పెట్టుకుంటారు సోడబుడ్డి అని ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళకి ప్రాబ్లం అది సైట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళన్నా లోకివే పాపం అంటే వెట్టకారం ఆడడానికి తక్కువ చేయడానికి ఒక మనిషికి ఏదైనా కారణం దొరుకుద్ది కానీ బలంగా నిబ్బరంగా ఉండడానికి నీకు ఒక కారణం చాలదా నీకు ఒక కారణం చాలదా ఆలోచించండి ఒకసారి దేవుడు మనల్ని బలవంతులుగా చేశాడా బలహీనులుగా చేశాడా బలవంతులుగానే చేశాడు ఒకనాడు దావీదు
ఎలుగుబంటిని చీల్చేశాడు. సింహాన నోట్లో నుంచి పిల్లల్ని లాక్కొచ్చేశాడు. అప్పుడు ఆయన వయసు ఎంత ఎంత ఉండొచ్చు మేబీ, అంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? మీ ఏజ్ ఉంటుందిగా ఒక 16 17, మహా అయితే ఒక 18 ఉంటుందిగా. అతను ఎర్రని వాడు, సురూపవంతుడు, చిన్నవాడు, చక్కని వాడు. ఎంత మంది సైన్యం ఉన్నారో ఎవ్వరు వెళ్ళడానికి ఆలోచిస్తుంటే దావీదు మాత్రం వెళ్ళి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడట. ఫిలిస్తీన్ అంటాడట, ఫిలిస్తీన్ ఉన్నాడు కదా దావీదుకి నిలబడిన వాడు. పేరేంటి? గొలియాతు. గొలియాతు దావీదు రెడీ అయ్యి వస్తుంటే ఎంత ఎత్తున ఉంటాడు గొలియాతు, దావీదు ఎంత ఉంటాడు. గొలియాతు అన్నాడట, ఎరా ఏ కర్ర పట్టుకొస్తున్నానంటే నువ్వు, నేను అన్న కుక్కలా కనపడుతున్నానా నీకు? నేను కుక్కనా అంటే దావీదు అనుకుని ఉంటాడు మనసులో, నువ్వు కుక్కవే, నువ్వు కుక్కవే, నేను దేవుడు కర్ర పట్టుకొస్తున్నాను చూడు జాగ్రత్త. వెంటనే రెండు రాళ్ళు తీసుకున్నాడు, వడిసెల్లో వేసాడు, తిప్పాడు 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 తిప్పాడు, ఫాట వన ఒక్కసారి వదిలాడు, డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ తగిలింది. ఉదుటికి తగిలి పడిపోయిందా? అది పాయింట్, అక్కడ ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి. లోపలికి వెళ్ళేంతగా చుచ్చుకుపోయింది అంటే ఎంత ఫోర్స్ తో ఇల్లు ఉంటుందరా అని నాకు ఇప్పటికీ అర్థం కాదురా. లోపలికి వెళ్ళిపోయిందంటే ఫాట్మని బుల్లెట్ అయితే వెళ్తుంది, పిస్టల్తో పేల్చినప్పుడు బుల్లెట్ అయితే వెళ్తుంది, బట్ రాయి వెళ్ళిపోయిందంట. ఎవరి శక్తి ఇది? అక్కడ దావీదు అద్భుతంగా మాట్లాడతాడు రా, ఇంత బాగుంటుందో. 16వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం. దావీదు గారు ఏమంటారు తెలుసా? అసలు జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి సున్నతి లేని ఫిలిస్తీన్ అంతటి వాడు. మీరందరూ చేతులు కట్టి కూర్చున్నారా? నేను కూర్చోను. ఎంత వయసు ఉంది ఆయనకి అప్పుడు? అంటే ఈ రోజు కూడా మనం ధైర్యం కలిగి ముందుకెళ్ళడానికి మనకు ఒక ఇన్స్పిరేషన్ కాదు దావీదు? అందరూ వినండి, భయపడిపోతున్నాను, అమ్మో నాకు సిగ్గుగా ఉంది, ఇలా మాటలు అనేవాళ్ళు అందరూ ఇలాంటి భక్తులు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి దశలో మీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకేంటంటే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను నచ్చడం లేదు అనుకుంటారు పిల్లలట. ముఖ్యంగా మీలాంటి టీనేజర్స్ యవ్వన దశలోకి వచ్చేసిన తర్వాత చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు నేను ఎవరికి నచ్చట్లేదు అనుకుని అందరు నన్ను గుర్తించాలి లేదా అందరు నన్ను చూడాలి అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ తమ వైపుకు తిప్పుకునేలాగా ఏదోటి చేసేద్దాం అనుకుంటారు. మీకు అర్థమైందా? ఏదోటి చేసేద్దాం. ఆ ఏదోట్లో చెడ్డ పనులు కూడా ఉంటాయి. అందుకే ఎవరైతే ఇలా మానసికంగా కుంగిపోతున్నారో పిల్లలు, వాళ్ళు దుర్మార్గంగా తయారైపోతారు రోజు రోజుకి. అందుకే అలాంటి స్థితిలో మనం ఉండకూడదు, ఎప్పుడు అలా ఉండకూడదు. నేనంటే ఇష్టం లేదు అనే ఒక ఆలోచన కూడా, నేనంటే ఎవరికి నచ్చట్లేదు అనే ఆలోచన కూడా మనకి ఎప్పుడు రాకూడదు. అయినా నువ్వెవరికో ఎందుకు నచ్చాలి? పాయింటేనా? నువ్వెవరికో ఎందుకు నచ్చాలి? నువ్వు మనిషి కోసం తయారు చేయబడ్డావా? నువ్వు మనిషి కోసం తయారు చేయబడ్డావా? దేవుని కోసమా? దేవుని కోసమా? మనిషి కోసమా? దేవుని కోసమే. ఎప్పుడు కూడా ధైర్యాన్ని పట్టుదలను మనం వదలకూడదు. సో నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. బల్బు ఒకటే కనిపెట్టాడు ఆయన? ఇంకేమైనా కనిపెట్టాడా? కనిపెట్టాడా? అబ్బో, 100 కొద్ది ఇన్వెన్షన్స్ చేశాడట ఆయన. ఒక రోజున ఆయన ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఆ ప్రయోగం ఏంటంటే, ఒక కార్ బ్యాటరీ ఉంటుంది కదా, కార్ బ్యాటరీ, ఆ బ్యాటరీలో పనిచేయటానికి ఒక పదార్థాన్ని వేసాడట. ఆ పదార్థం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిందని ఊరుకోకుండా మళ్ళీ చేశాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. 10,000 సార్లు చేసి ఆ బ్యాటరీ పనిచేయకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లోప ఎవరో తెలిసిన వ్యక్తి, 10,000 కదా, 10,000 అంటే తక్కువ, ఈ లోప అందరికి తెలిసిపోద్ది కదా. ప్రయోగాలు చేస్తానే ఉన్నాడంట, ఆ ఎడిసన్ గారు ఇప్పటికే అది సాధించలేకపోయాడు, ఏంటో మాకు సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పారు. ఆయన అడిగారట, మీకు బాధ అనిపించట్లేదా? ఇంత చేస్తూనే ఉన్నారు, ఇంక వదిలేయచ్చు కదా, కనిపెట్టడం ఎందుకు, ఇంక వదిలేయచ్చు కదా, బాధ అనిపించట్లేదా మీకు అని అడిగారు. అడిగితే ఎడిసన్ గారు ఏం చెప్పారు తెలుసా? ఎందుకండి బాధ, నేను ఏమైనా ఫీల్ అయిపోయానా అని అడిగాడు. అంటే సార్, మరి బ్యాటరీలోకి సరైన పదార్థం కనిపెట్టలేకపోయారు కదా, మీరు ఫీల్ అయినట్టే కదా అన్నాడు. నేను ఫెయిల్ అవ్వలే. ఏం చెప్తున్నాడు తెలుసా ఎడిసన్ గారు?
దాంట్లో పంచేయడానికి సరైన పదార్థం కనిపెట్టలేదని మీరు అనుకుంటున్నారు. నేను ఇంకో విషయం కనిపెట్టాను, అదేంటో తెలుసా? దాంట్లో ఈ 10,000 పదార్థాలు పని చెయ్యవు అనే విషయం కనిపెట్టాను. దాంట్లో అంటే ఈ బ్యాటరీ వాడడానికి ఈ పదార్థాల్లో దేన్ని మీరు వాడకూడదు అనే విషయాన్ని నేను కనిపెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఇన్ని పదార్థాలు వాడకూడదు నేను కనిపెట్టాను, వాడొచ్చని మీరు అనుకోవచ్చేమో భవిష్యత్తులో. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేశాను, ప్రయోగం చేసి చెప్పేశాను కదా, కాబట్టి మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు. మీరు ప్రయోగం చేయకుండానే ఇది దీనికి పనికి రాదు అనే ఒక విషయాన్ని నేను కనిపెట్టి చెప్పేశాను. భవిష్యత్తులో దీనికి అవసరమయ్యేది కూడా కనపడతానేమో. పాయింట్ అర్థమైందా? సో అది దట్ ఈస్ ద స్పిరిట్. ధైర్యం అనేది ఎప్పుడొస్తుందంటే, అయ్యో ఏంటో నేను ఎవరికి నచ్చట్లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఉంటారంటే, మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది, కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన గ్రూప్ లో ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పాపం పెద్ద పెద్ద లావంటి కలర్దాలు వేసుకుని ఎంతసేపు జిడ్డుగా అడుతున్న మొహం, వాళ్ళ అమ్మగారు ఇంట్లో అసలు ఊరుకునేది కాదనమాట. ఇలా కారిపోయేది జిడ్డు నూని. ఎప్పుడు తలంటు స్నానంతో అమ్మ కాలేజ్కి వచ్చింది లేదు. తర్వాత డ్రెస్సులు ఎలా ఉండేవంటే ఇంకొకరు పడతారు అందులోకి లూజ్గా, ఎందుకంటే బాడీ ఫిట్గా ఉండడానికి అస్సలు ఇష్టపడేది కాదు వాళ్ళమ్మ. చెప్పులు తెగిపోయి తెగిపోయి కుట్రలు కుట్రలు కుట్టుకొని, అంటే ఇంకా అమ్మాయి అంతే. ఆ పిల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించేదో తెలుసా? ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంటే, అమ్మాయిని ఆలోచిస్తుంటే నాకు అర్థం అవుతుంది, అమ్మాయి నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరికి నచ్చను, ఎందుకంటే నా బట్టలు బాగోవు, నా జుట్టు ఎప్పుడు నూనె గారుతూనే ఉంటుంది, నాకు షోక్గా ఉండడం రాదు, నాకు నీట్గా రెడీ అవ్వడం రాదు. రెడీ అవుదామన్నా మా ఇంట్లో మా అమ్మ ఒప్పుకోదు, నాకు ఏమి కొని పెట్టదు, నేను ఒక వేస్ట్ ఫెలో, అందరిలాగా నేను ఏం సాధించలేను, నేను ఇంతలా ఉంటే నాకు ఇంకా చదువు ఎక్కడ వస్తుంది, నాకు చదువు కూడా రాదు, ఆ పుస్తకాల్లో ఏవి నాకు గుర్తుండవు. చూసారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే చైన్, చైన్లో లింకులు ఎలా ఉంటాయి, ఒదానికొకటి ఒదానికొకటి ఒదానికొకటి. సో ఈ లింకులు అన్ని కూడా చెత్త లింకులు. నిజంగా అమ్మాయికి అన్ని ఆలోచనలు లేవు, నిజంగా పిల్ల బాగా చదివేది కాదు. నాకు తెలిసి మంచి స్టూడెంటే, మంచి స్టూడెంట్ అయినప్పటికీ ఆ పిల్ల దాన్ని ఓవర్కమ్ చేయలేకపోయింది, నేను ఎవరికి నచ్చడం లేదు. ఈ ఆలోచన ఎప్పుడు మనకి రాకూడదు, నేను ఎవరికి నచ్చట్లేదు అనే ఆలోచన మనకి ఎప్పుడు రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఒకరికి చాలా చాలా నచ్చేసాం మనం. ఎవరు వాళ్ళు? దేవుడు. అంటే ఈ మాట విని 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 మీకు ఒకటి బోర్ కొట్టిందేమో కానీ చాలా అద్భుతమైన వండర్ఫుల్ థింగ్ అమ్మాయి ఇది. ఎందుకంటే అమ్మా నాన్న, అమ్మా నాన్న ఇద్దరు సంసార జీవితం చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన పుట్టుకలో మనం చూస్తే మనతో పాటు కొన్ని లక్షల కణాలు నేల రాలిపోయాయి. మనం అక్కడ విక్టరీ సాధించొచ్చాం భూమి మీద, మనం మాత్రమే విక్టరీ సాధించాం. నేనైనా మీరైనా మరెవరైనా మీతో పాటే కొన్ని కోట్ల కణాలు ఏమైపోయాయి, చచ్చిపోయాయి. కానీ మీరు మాత్రమే బతికారంటే మీరు అక్కడ మొత్తం మీద ఏదో లాగా విజయం సాధించారు. మీరు పోరాడారు, పోరాడారు, అక్కడే ఉంది పోరాటం. శుక్రకణం మొదట ఈదుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అంట, అది మాత్రమే అండాన్ని పట్టుకుంటుంది. మీకు ఆల్రెడీ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అంటే ఇవన్నీ వచ్చేసింటాయి కదా. ఏంటది? వెరీ గుడ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. సో అందులో ఏంటి ప్రాసెస్ అనేది కూడా మీకు తెలుస్తుంది. నేను కొన్నాళ్ళ తర్వాత మీకు అవి డయాగ్రామ్ చేసి మీకు ఒక మంచి లెసన్ చెప్తాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ మీ పెద్ద పిల్లలకు మాత్రం ఒక లెసన్ తీసుకుంటాను, ఎందుకంటే మీకు ఇప్పటికే చాలా జ్ఞానం వచ్చింది, అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారు మీరు, మీకు అన్ని తెలుసు, అన్ని తెలుసు. అందులోనే దేవుని లక్షణాలను కూడా మీరు తెలుసుకోవాలి. ప్రపంచం ఏది చూసినా వెటకారంగా వస్తుంది, ఏది చూసినా అందులో అపవిత్రత ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట ఉంటుంది కదా బైబిల్లో, పవిత్రులకు అన్నీ పవిత్రులే, అపవిత్రులకు అన్నీ అపవిత్రులే. మనం ఏ దృష్టితో చూస్తామో అలా మనకు కనిపిస్తుంది. సో మనం చిన్నప్పుడే పోరాటం చేసి ఒక విజయాన్ని సాధించి ఇక్కడికి వచ్చాం కదా, మరి ఇంకెందుకు మనకు భయం? నేను ఎవరికి నచ్చట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వారే ప్రత్యేకం. ఎలాగా? మీరు అనుకోండి, నాలాంటోడు ప్రపంచంలో ఇంకొకడు, సింగిల్ పీస్ ఇక్కడ. ఎవరు? సింగిల్ పీస్ అంతే. అనిల్లాంటి పీస్ ఒకవేళ మైనప్ బొమ్మ తయారు చేయొచ్చేమో. మధ్యకాలంలో మహేష్ బాబు మైనప్ బొమ్మ ఎవరో చేశారట, మేడం ఏదో సమ్ ఏదో యూనివర్సిటీ ఉంది, మ్యూజియం ఉంది, ఆ
గారిది మన మోడీ గారిది తర్వాత ఇంకా ఉన్నారు స్వామి వివేకానంద ఇలాంటి అంటే కొంచెం గొప్ప గొప్ప లెజెండరీస్ వాళ్ళ యొక్క ప్రతిమలని ఒరిజినల్ గా అనిపిస్తారు నిజంగా వీళ్ళు మనుషులేనేమో అనిపించే స్కిన్ టోన్ లాగా అనిపించే ఒక మైనంతో చేసిన బొమ్మ మీరు కావాలంటే చూడండి ఆ మైనంత బొమ్మలు చేస్తారు వీళ్ళకి మళ్ళీ దాని దగ్గరికి ఆహ్వానిస్తారు వెళ్ళి చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట సో ఒక బొమ్మ అలాంటి తయారు చేయొచ్చేమో కానీ మనలాంటి జీవితం మరొకరికి లేదు రాదు యు ఆర్ స్పెషల్ యు ఆర్ యూనిక్ అది అది రాసేసుకోండి మీ పుస్తకాల మీద నువ్వు దేవునికి ప్రత్యేకం యు ఆర్ స్పెషల్ దేవునికి ఎప్పుడూ నువ్వు ప్రత్యేకమే కాబట్టి ఎవరికో నువ్వు నచ్చాలని ఎందుకు అనుకోవాలి అస్సలు అనుకోకూడదు దేవుడు నీలో పెట్టిన తలాంతులే అందరికీ నచ్చుతాయి అర్థమవుతుందా నువ్వు తప్పకుండా నచ్చుతావు అందరికి తప్పకుండా వాళ్ళు నిన్ను చూసి మెచ్చుకునే స్థాయికి నువ్వు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు బాబు నన్ను ఇష్టపడండి చూడండి నా మాటలు బాగున్నాయా నా మాటలు ఎలా ఉన్నాయి నేను చెప్పాను ఎంత బాగున్నాను నేను పాటలు పాడాను ఎంత బాగా పాటలు పాడాను నేను బొమ్మలేసం చూసారా ఎంత బాగున్నాయో అంటే నేనే గ్రేట్ తెలుసా అని మీ డబ్బా మీరు కొట్టుకున్నంత కాలం మీ వెనకాల ఎవరు ఉండరు ఖచ్చితంగా ఉండరు మీరు దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తారు ఎంచుకుంటారు డానియల్ ఉన్నాడు ఒక స్పెషల్ పర్సన్ గా బతికాడు దానిలో డానియల్ ఎందులో ప్రత్యేకత చూపించాడు డానియల్ ఎందులో ప్రత్యేకత చూపించాడు చెప్పండి ప్రార్థనా జీవితం నెక్స్ట్ మెయిన్ మన అందరికి చాలా ఇష్టం అది మర్చిపోతే ఎలాగా గంట కొట్టుంది టక్ 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 అని అందరికి ఇష్టం అది టైం అయిందంటే చాలు టక్ 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 గంట స్టార్ట్ అవుద్ది వెరీ వెరీ గుడ్ ఏమన్నాడు గంట ఎక్కడ కొట్టిద్దిరా మనందరికి బజ్జలో బజ్జలో గంట కొట్టిద్ది కదా ఆకలి అయ్యేసరికి స్కూల్లోనైనా బెల్ల కొట్టాలి కానీ మీ లోపల బెల్ల కొట్టక్కర్లేదు ఎవరు దేవుడు ఆల్రెడీ క్లాక్ ఒకటి పెట్టేసాడట బయోలాజికల్ క్లాక్ అంటారు బాడీలో హ్యూమన్స్ కి బయోలాజికల్ క్లాక్ ఉంది అది పెట్టేశాడు దేవుడు సో ఈ ఆహారం విషయంలో దానియేల్ ఏం చేశాడు ప్రత్యేకంగా ఉన్నాడు ప్రత్యేకంగా ఉన్నాడు ఇప్పుడు దానియేల్ నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కల్దీల పిల్లలు ఎవరికి రాను మొత్తం విజయం అంతా నాకు వచ్చేసింది నన్ను నా వెనకాల పడండి అని ఎవరైనా అడిగాడా లేదా కొంతమంది రాజులు గుర్తు పెట్టుకునేంత స్థితి వరకు అతను వెళ్ళాడా అదన్నమాట కెపాసిటీ మోషే ఉన్నాడు మోషే ఉన్నాడు ఎంత మంది ఆయన వెంబడించారు తెలుసా దేవుడు ఆయన పట్టుకున్నాడు కాబట్టి యోసేపు ఉన్నాడు ఒకప్పుడు ఎవరికి అక్కర్లేదు ఆయన యోసేపు కూడా నేనంటే ఎవరికి ఇష్టం లేదు చూసారా ఎంత ప్రేమించాను నన్ను గుడ్లతో చేస్తారా దుర్మార్గులు చెప్తాను ఉన్నాడు రా నాకు ఓ టైం వస్తుందిరా నాకు ఓ రోజు వస్తుందా నేనేమో వదులుతాను అనుకున్నారేంట్రా మిమ్మల్ని ఇలా కక్ష పెట్టుకుని డైరీలు రాసేసి చంపేస్తాను అన్నాడా ఏం చేశాడు యోసేపుకున్న ఒక విలువైన లక్షణం క్షమాగుణం ఏంటది క్షమాగుణం క్షమించేశాడు వండర్ క్షమించేశాడు అందరినీ క్షమించేశాడు పోతిఫర్ భార్యని క్షమించేశాడు తనకు సహాయం చేయలేని వాళ్ళని క్షమించేశాడు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించేశాడు అందరినీ క్షమించేశాడు క్షమించినంత మాత్రాన్ని ఆయన కోల్పోయాడా ఎక్కడున్నాడు ఆయన రాజంతటి హోదాకి వెళ్ళిపోయాడు లక్షల మంది ప్రజలందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాడు ముసలోడైపోతూ ఉన్నాడు ఫరో రాజు మారిపోతా ఉన్నాడు ఆల్రెడీ ఆయన గురించి తెలిసిన రాజు వచ్చాడు ఇంకో రాజు వచ్చేసరికి ఈయన గురించి మర్చిపోయారు జనం అంటే ఆ రాజు చేసిన కుట్రది అంతే కానీ యోసేపు ఘనత ఎప్పుడు యోసేపు ఉంది పోయిందా పోలేదు అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు ఇదంతా ఒట్టి మాట మన మనసు మనల్ని మాయ చేస్తుందిరా మనల్ని ఒక ట్రాప్ లో పడేస్తుంది చూసావా చూసావా నీతో మాట్లాడట్లేదు అమ్మాయి దాని పక్కనే కూర్చుంటుంది అదంటే చాలా ఇష్టం నువ్వు అంటే ఇష్టం లేదు అయినా నువ్వంటే ఎవరికి ఇష్టం ఉంటుందిలే చాలా మంది చూసారా నిష్ఠూరంగా మాట్లాడతారు అంతేలే అమ్మా అంతేలే మా అత్తయ్య ఫ్రెండ్షిప్ చేస్తారులే సాధారణంగా మన అంతే కదా అంతేలే మాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారులే మేమెందుకులే మీకు మా మాతో ఏం అవసరం లే మీకు నిజంగా మాట మనస్ఫూర్తిగా మాట్లాడేదేనా నిష్ఠూరంతో వచ్చేదేనా నిష్ఠూరంతో వచ్చేది
దేవుడు చెప్తున్నాడు నిష్ఠుర పడకుడి నిష్ఠుర పెట్టకుడి నిష్ఠుర పడకండి నిష్ఠుర పెట్టకండి అంతేలే నువ్వు వాళ్ళకైతే బాగా చేస్తావులే వాళ్ళకైతే బాగా పెడతావులే నాకెందుకు పెడతావు నువ్వు ముసలిలో ఇలాగే మాట్లాడతావు అదే బుద్ధి మనకు ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడూ ఉండకూడదు నేనంటే ఇష్టం లేదులే అంతేలే ఇలాంటి చెత్త ఆలోచన ఇది ఒక మైండ్ ట్రాప్ అన్నమాట మన మైండ్ మనల్ని ఏం చేస్తుంది ట్రాప్ చేస్తుంది అందులో మనం ఎప్పుడు ఉండకూడదు యవ్వనంలో ముఖ్యంగా అస్సలే ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనకు చెప్తున్నాడు మనం ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులమో చెప్తున్నాడు చూడండి యెషయా గ్రంథము కీర్తనలు చూద్దాం ముందు కీర్తనల గ్రంథము వందో కీర్తన వెరీ గుడ్ కీర్తనల గ్రంథం వందో కీర్తన మూడో వచనం యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఇక్కడ ఒక్క మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు సో ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మనము ఆయన ప్రజలము ఏంటమ్మా మనము ఆయన ప్రజలము అంటే మీరు నా వాళ్ళు ఇక్కడ మీరు నా వాళ్ళు నా మనుషులు అని నేను ఎంతమంది అనగలను ఇక్కడ ఈ క్లాస్ లో నేను కొడితే పడేవాళ్ళు నేను తిడితే పడేవాళ్ళు నేను గద్దిస్తే లొంగి ఉండేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ చెప్పండి రా నా వాళ్ళు నేను ఎంతమందిని అంటాను నా కూడా తీసుకెళ్ళిపోతాను ఎక్కడికైనా ఎవరిని తీసుకెళ్ళగలను ఇక్కడ నేను నా కూడా తీసుకెళ్లిపోయినా నేను ఎవ్వరికి సమాధానం చెప్పక్కర్లేదు నా ఇష్టం ఎవరిని వెరీ గుడ్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ మా పిల్లల్ని అంతేనా ఇప్పుడు సుష్మిత అక్కల్ని వర్షిత అక్కల్ని నేను తీసుకెళ్ళిపోయాను అనుకోండి ఏంటమ్మా మీరు సుష్మిత గారిని క్లాస్ లో నుంచి తీసుకెళ్లిపోయారటి మాకు మాటైనా చెప్పొద్దా మీరు అసలు ఏంటి మీరు ఓన్ గా నిర్ణయాలు తీసేసుకోవడమేనా అని నన్ను ఎవరైనా అంటారా ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద ఇంకా నేను తప్ప ఇంకెవరు లేరు నేను వాళ్ళ అమ్మని కాబట్టి అదే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాను అనుకోండి సృజన సంజనని తీసుకెళ్ళిపోయాను అనుకోండి రాను మా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాను ఒక్క మాట కూడా చెప్పలేదు వెంటనే ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి ఎందుకు తీసుకెళ్లారు ఏంటి ఓ మాట చెప్పాలి కదా అమ్మాయిని నేను పంపించను నా ఇష్టం ఈ రోజు సండే స్కూల్లో కూర్చుంది కాబట్టి నా ఇష్టం మా ఇంటికి తీసుకెళ్తాను అంతే అన్నాను అనుకో హిట్లర్ లాగా ఊరుకుంటారా వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారా ఏంటి ఇప్పుడు ఎంత ఊరుకురెల్లా మాట్లాడుతుంది ఇదేంటిది అమ్మో ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసి పంపిస్తారా పంపించడానికి నేను అస్సలు పంపించను నా సండే స్కూల్లో వచ్చి కూర్చుందా లేదా అంటే ఇకన్నా పిచ్చా ఎర్రా బుర్ర పాడైందా అమ్మా అడుగుతారా లేదా సరే అంటే నా మనుషులు అని చెప్పుకోవడానికి నాకు ఒక హక్కు ఉండాలి యెహోవా మనకు దేవుడై ఉన్నాడు మనము ఆయన ప్రజలము చూడండి అన్నమాట ఎంతమంది అంటే బ్యూటిఫుల్ వర్డ్ అది మనము ఆయన ప్రజలము ఒకసారి చూడండి మనము ఆయన ప్రజలము అంటే మీరు నాకు సొత్తు మీరు నా సొంతం మీరు నా సొంతం దేవుడు అడుగుతున్నాడు మీరు నా సొంతం సో దేవుడికే మన సొంతం అయిపోతే ఇంకెందుకురా మనం బాధపడాలి అవునా దేవుడికే మన సొంతం అయిపోయి ఇంకెందుకు బాధపడాలి చెప్పండి అర్థమైందా మీకు దేవుడే మన సొంతం అయిపోయాడట అంటే ఇప్పుడు నేను ఎవరైనా పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా సమాజంలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీకు అవసరమా ఆలోచించు దేవుడే నిన్ను పట్టించుకుంటున్నాడు ఇంకెంత కావాలి నీకు అంతకు మించింది ఏదైనా ఉందా ఉందా సో అందుకే యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు మనకి చాలా సార్లు అనిపిస్తుంటుంది నేనంటే ఇష్టం లేదు చిన్న చిన్నట్లకే నాంటే ఇష్టం లేదు అనుకుంటాం ఏ పద్దెనిమిది పెద్ద పెద్ద కష్టాలు ఏంటవి చిన్న చిన్నయే నేనంటే ఇష్టం లేదు నా మాట కంటే విలువ లేదు నా ఇష్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇదంతా ఏంటని తెలుసుకున్నారు మీరు ఒక మైండ్ మళ్ళీ చెప్పండి అంటే మీ మైండ్ మిమ్మల్ని ఏం చేస్తుంది నిజంగా ఒకసారి చూడండి రా నేను రీసెంట్ గా ఒక ఊరు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ ఆగిపోయింది అక్కడ జామ్ అయింది ఒక పిల్లాడు వచ్చాడు
మన అనిల్ లాగే ఉన్నాడు వాడు నాకు అనిలే గుర్తొచ్చాడు సడన్ గా వాడు వచ్చి అడుక్కుంటున్నాడు చాలా బాధేసింది నాకు అడుక్కుంటే నేను అడిగాను చదువుకోవా అని అడిగాను చదువుకో అంటే వాడు ఏదో నాకు చెప్పబోతుంటే పక్క నుంచి ఇంక వాడికంటే కొంచెం పెద్ద వయసులో ఉన్నవాడు వచ్చి లాక్కుని వెళ్ళిపోయాడు వాడి కళ్ళల్లో బాధ వాడి మురికి బట్టలు అండ్ నీరసం మొహం అంతా చూసినప్పుడు నాకు ఆ రెండు క్షణాలు మనసు అంతా ఎదులాగైపోయింది ఒకవేళ నేనంటే ఎవరికి ఇష్టం లేదు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు నా బాధ ఎవరు ఆలకించరు అని ఒకవేళ ఏడిస్తే మనకంటే బెటర్గా ఎవరాడవాలి అలాంటి పిల్లలు ఆడద్దా వాళ్ళ బాధ తెలుసా మీకు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఎత్తుకెళ్ళిపోయి ముష్టెత్తుకునే వాళ్ళలాగా అమ్మేస్తారండి దీన్ని మాఫియా ఇది ఒక పెద్ద మాఫియా ముష్టి వాళ్ళలాగా మార్చే మాఫియా అందుకే పిల్లలు ఎత్తిపోయే వాళ్ళు వస్తారు జాగ్రత్త రో అని చెప్పేవారు మా చిన్నప్పుడు మీకు కూడా చెప్తారా ఎండాకాలంలో బయట తిరగకండి ఊరికే అమ్మ నాన్నకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి పిల్లలు ఎత్తిపోయే వస్తారని చెప్తారు ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తారు వీళ్ళు మాకు చిన్నప్పుడు ఎలా భయపెట్టేవారంటే మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు మాకంటే చిన్న ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి కళ్ళు కిడ్నీలు గుండె మూత్రపిండాలు అవన్నీ ఆపరేషన్ చేసి తీసేసుకుంటారట ఇంక మనం చచ్చిపోతాం అంటే ఒక రకమైన భయం వేసేసేది బాడీ అంతా అంటే అమ్మో అంత దారుణంగా తీసుకెళ్ళిపోతారా కానీ ఇప్పుడు అలా చేయట్లేదు ఇప్పుడు జరిగే నిజం ఏంటంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇచ్చి ఇంజక్షన్లు చేసేసి బాడీకి వీళ్ళు చెప్పినట్టు వినేలాగా మార్చుకుంటున్నారనమాట అర్థమైందా మీకు అలా మార్చుకుని నువ్వు అడుక్కోవాలి ఇదిగో పలానా సెంటర్లోకి వెళ్ళు పలానా వంతెన్ దగ్గరికి వెళ్ళి అడుక్కుని నువ్వు మళ్ళీ ఇక్కడికే రావాలి నీ వెనకాల కూడా ఉంటాడు మావాడు నువ్వు పారిపోదాం ట్రై చేసావో నేను చంపేస్తాడు పాప మా పిల్లాడు ఏం చేస్తాడు భయపడతాడా లేదా భయపడతాడు కదా సో వీడు పొద్దు నుంచి కష్టపడి అక్కడ 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 బాబు అమ్మ అంటే చిన్నపిల్లడు కదా అని చెప్పేసి జాలిపడి డబ్బులు వేస్తాడు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ వాడు అక్కడ ఇవ్వాలంటే చిన్నపిల్లలు అడుక్కుంటే ఆ అడుక్కునే డబ్బు మీద పడి బతికే వాళ్ళు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారా సో మీకు ఆ స్థితి లేదు మీరేం చేయాలంటే పెద్ద అయిన తర్వాత బాగా చదువుకుని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయాలి వాళ్ళకి మీరు చదువుకోకుండా ఇది అంత సాధ్యం కాదు బాగా చదువుకోవాలి ఇది బెస్ట్ గా ఉండాలి మీ స్టడీస్ లో దేవుడు సహాయం చేస్తాడా చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు దానియాలు ఉన్నాడు ఎక్కడో కల్దీల దగ్గరికి వెళ్ళిపోయాడు దానియాలకు సాయం చేయలేదా దేవుడు చేయలేదా కానీ మనకు అన్నీ ఉన్నా మనం ఏమనుకుంటామంటే నా దగ్గర ఏం లేదు నన్ను ఎవడు పట్టించుకోవడం నా బతికి ఇంతే నేను ఇంతే నా జీవితమే ఇంత నేను మా కాలేజీలో ఒక అమ్మాయి గురించి చెప్పానే గుర్తుంది కదా లూజ్ డ్రెస్ వేసుకుని జిడ్డు కారుతూ ఇంతే నాకు ఇంత చదువు రాదు ఏం రాదు నా బతికింతే ఇలా అనుకుంటూ అమ్మాయి చాలా వరకు డల్ అయిపోయింది పాపం అసలు ఫెయిల్ అయిపోయింది తెలుసా అమ్మాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది హెచ్ఈసి గ్రూప్ మళ్ళీ అంటే పెద్దగా కష్టం అనే సబ్జెక్టులు ఏముండవు కష్టం ఆ కష్టం అనుకుంది అంతే దానికి అలా డెవలప్ చేసేసుకుంది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈరోజు మీరు నేర్చుకున్న విలువైన మాటలు ఏంటంటే దేవునిని బట్టి మీరు బలాన్ని పొందుకోవాలి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది నేను మీకు చూపిస్తాను ముగిస్తాను చూడండి అన్న యెషయా గ్రంథము యవ్వనస్తులు బలము కలిగి ఎదుగుతారు వాళ్ళు ఎలా ఉంటారట పక్షిరాజు వలే పక్షిరాజు ఎలా ఎగురుతుంది రెక్కలు చాపి ఎగురుతుంది ఇలా ఏముండదు పైకి వెళ్ళిన తర్వాత పక్షిరాజు ఎలా ఉంటుంది విశాలంగా బలమైన రెక్కల్ని చాపుతుంది ఆ రెక్కల్ని చూసుకుని ఆనందంగా పై పైకి ఏ పక్షి వెళ్ళలేదు అంత పైకి వెళ్ళిపోతుంది దానికి అంత బలం రావడానికి అది ఏం చేసింది ఇందాక మనం నేర్చుకున్నాగా ఏం చేసింది అది తనలో బలం తగ్గిపోతుంది అన్నప్పుడు గాని వృద్ధాప్యం మీద పడుతుంది అన్నప్పుడు గాని తను ఏం చేసింది ఎస్ బండ కేసు కొట్టుకుంది తనలో ఉన్న చచ్చిపడిపోయిన పరిస్థితిని తానే తీసేసుకుంది అలాంటి బలం పొందడానికి చాలా కష్టపడింది
దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, జనాల మీద ఫోకస్ ఎప్పుడు మనం పెట్టినా సక్సెస్ అవ్వలేము. దయచేసి ఈ విషయాన్ని రాసి పెట్టేసుకోండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే చాలా అనుకుంటారు, 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. ఎప్పుడు కూడా మన మనసులో ఇది దేవుని దృష్టికి యథార్థమైంది యోగ్యమైంది అనుకుంటే చేసేయాలంటే మనుషుల దృష్టికి కాదు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నా మాటలు ముగిస్తాను. నేను ఒక స్టోరీ చెప్పాను ఒక ఇంగ్లీష్ బుక్ లో. సో ఇద్దరు సన్యాసులు ఉన్నారు. సన్యాసులు అంటే ఏమంటారు, వాళ్ళని ఏమంటారా మీకు తెలిసిన భాషలో? బాబాలు. సన్యాసులు అంటే మొత్తం మాకు ఈ లోకంలో జీవితం మీద విరక్తి వచ్చింది, మేమంతా కూడా దేవుని మీద దృష్టి పెట్టుకుంటున్నాం అని బతికేవాళ్ళు. ఒక రోజు నిద్రట అడవిలో వెళ్తూ ఉన్నారు. ఎవరు? సన్యాసులు. అడవిలో వెళ్తూ ఉండేసరికి, అంటే అడవి అంటే ఒక ఊరికి దగ్గరలో అనమాట, అది ఒక ఊరు దగ్గరగా వచ్చేసరికి ఒక పెద్ద నది వచ్చిందట. ఏమొచ్చింది? నది వచ్చింది. ఇప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే వీళ్ళు నదిలో దిగి దాన్ని అయితే ఏదన్నా ఏదాలి, లేదంటే ఒకవేళ అది ఎంత లోతు వచ్చిందో చూసుకోవాలి, నడుచుకుంటూనో ఈదుకుంటూనో అవతలి గొట్టుకు వెళ్ళాలి. ఎంతమంది? ఇద్దరు. అయితే ఇద్దరు అక్కడికి రాగానే ఒక అమ్మాయి ఉందంట అక్కడ. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చేతిలో సంచులు ఉన్నాయి. చూడడానికి చక్కగా పట్టు పరికిని వేసుకొని పదినంగా పద్ధతిగా రెడీ అయ్యి అక్కడే నుంచునుంది అమ్మాయి. సో వెంటనే అడిగారు, ఏమ్మా ఎవరు లేరు ఈ చుట్టుపక్కల, నువ్వు ఒక్కదానిమే నుంచున్నావు ఏంటంటే? నేను నది దాటి అవతల ఊర్లోకి వెళ్ళాలి, అక్కడ మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, నేను కొన్ని మూలికలు తీసుకెళ్తున్నాను, మా నాన్నగారు పట్టుకెళ్ళి ఇవ్వమన్నారు, మాకు ఇంకెవ్వరు లేరు, అందుకని నేనే వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పిందంట. అవునా, అయితే వెళ్ళు అన్నారు. నాకు నీళ్ళు అంటే చాలా భయం, ఈ నీళ్లు చూస్తుంటే ఉధృతి ఎక్కువగా ఉంది, దాంట్లో కొట్టుకెళ్ళిపోతానేమో నేను నాకు భయంగా ఉందని ఓర్ని అడగడం మొదలెట్టిందట. ఎవరు? అమ్మాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. ఇందులో ఒక సన్యాసి గారు ఏం చేశారంటే, సరే తల్లి నేను నీకు హెల్ప్ చేస్తాను, నా చేపట్టుకో అన్నాడంట. సరే ఆమె చేపట్టుకుంది, తీసుకెళ్ళాడు నీళ్ళ వరకు. తీసుకెళ్ళి నీటిలో దిగాడు ఈయన. ఆమె కూడా దిగింది. తీరా చూస్తే లోతు కాళ్ళ దగ్గర నుంచి మొల దగ్గర నుంచి ఇలా ఛాతి భాగం పై పై పైకే ఎక్కువే ఉంది అడుగులు వేసేసరికి. ఈ అమ్మాయి వెంటనే బోర్ నేడడం మొదలెట్టింది. అమ్మో నేను చచ్చిపోతాను, ఇప్పుడు నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతాను, నాకు ఏదడం రాదు, ఏం రాదు, తడిసిపోతే నా పని అంతా అయినట్టే, ఇదిగో నేను పట్టుకెళ్ళి ఈ మూలికలు తడవకూడదు, అయ్యో అమ్మో అయ్యో అమ్మో అని ఏడుస్తూ గోల గోల పెట్టడం మొదలుపెట్టింది. వెంటనే ఈయన ఏం చేశారంటే, ఎవరైనా సన్యాసి ఏం చేశారంటే, అమ్మ ఒక పంచే నువ్వు ఇలా వెనక్కి రా, నా వీపు మీద నిన్ను ఇలా వేసుకుంటాను, నా వీపు మీద వేసుకుంటాను, నేను చిన్నగా చిన్నగా నడుస్తూ వెళ్తాను, నువ్వు చేతులు ఇలా ఎత్తి పట్టుకో. చేతిలో ఏమున్నాయి మరి? మూలికలు ఉన్నాయి కదా, అవి మునిగిపోతే తడిచిపోతే దాని ప్రభావం పోతుంది, మందు పనిచేయదు, నువ్వు ఎత్తి పట్టుకో అన్నాడు. ఈ అమ్మాయికి ఐడియా నచ్చింది. ఆయన వీపు మీద ఇలా పడుకొని ఇలా ఎత్తి పట్టుకుంది. నెమ్మదిగా నెమ్మదిగా తీసుకెళ్లాడు. అమ్మయ్య తడిసిపోకుండా మునిగిపోకుండా ఎవరు కొట్టుకుపోకుండా క్షేమంగా ఒడ్డుకి చేర్చబడ్డారు. ఎంతమంది వెళ్ళారు? వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఎవరైనా ఆయన కూడా వచ్చేసాడు మామూలుగా. సో పిల్ల దిగేసింది. చాలా వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పేసి పరుగు పరుగున వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయింది. సో నడుస్తూ ఉన్నారు. ఎంతమంది నడుస్తున్నారు? ఎవరాళ్ళు? అందులో ఇంకొక సన్యాసి అడిగాడట, ఈ ఎక్కించుకున్నాడు కదా అంతా, అంటే హెల్ప్ చేశాడు కదా. అతన్ని ఏమడిగాడంటే, ఏమయ్యా నువ్వు సన్యాసివి కదా, సన్యాసం పుచ్చుకున్నావు కదా, స్త్రీల దరికి కూడా నువ్వు వెళ్ళకూడదు కదా, స్త్రీ ఉండే ఛాయకు కూడా పోకూడదు, స్త్రీని ముట్టుకుంటే పాపం కదా మనం, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఆమెను ఎందుకు మోసావు, నువ్వు అసలు ఎందుకు అలా మోస్తూ ఉన్నావు, నాకు అసలు నువ్వు చేసింది నచ్చలేదని చెప్పాడంట. నువ్వు స్త్రీని ముట్టైనా ముట్టుకోకూడదే, అలాంటిది నెడ్డు మీద ఎక్కించుకుని వీపు మీద ఎక్కించుకుని ముందుకెళ్తూ ఉన్నావు, అసలు అమ్మాయిని అసలు వదిలేయచ్చు కదా మధ్యలో అన్నాడట. వదిలేయచ్చు కదా నువ్వు అన్నాడు. ఎవరు? ఫ్రెండ్. వెంటనే నేను చెప్పాడు కదా సమాధానం, నేను ఎప్పుడో వదిలేశాను, నువ్వే కౌగిలించుకుని పట్టుకున్నావు అన్నాడు. అర్థం కాలేదా మీకు? నేను ఎప్పుడో వదిలేశాను, నేను గట్టు దగ్గరే అమ్మాయిని దింపేశాను, నువ్వు ఇంకా దింపట్లేదయ్యా అని మనసులో పెట్టుకున్నావు. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా
ఆలోచిస్తే ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు? అక్కడ అమ్మాయికి సహాయం చేయాలి అవసరం, అమ్మాయికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను హెల్ప్ చేశాను. అర్థమైందా? అమ్మాయికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను హెల్ప్ చేశాను. నేనేమి స్వార్థంతో అమ్మాయిని వీట్ మీద ఎక్కించుకున్నానా, లేదా కామంతో అమ్మాయిని వీట్ మీద ఎక్కించుకున్నానా? లేదే సహాయం చేయడానికి అమ్మాయిని వీట్ మీద ఎక్కించుకున్నాను. నువ్వేం చేసావు? నీ ఆలోచనల్లో ఏం చేసావు? కౌగులించుకుంటున్నావు. నేను ఎప్పుడో దింపేశాను, నువ్వు ఇంకా దింపట్లేదు. చూసారా ఈ వేరియేషన్ ఎలా ఉందో? అంతా మన మనసులోనే ఉంది. చూడండి, మనకంతా మన చుట్టూ ఉన్న ప్రపంచం నిర్మించబడుతుందంటే మొత్తం మన మనసే. మీరు బాగా ఆలోచించండి, నా ఫ్రెండ్ ఎలాంటోడు, పలానా అమ్మాయి ఎలాంటిది, దానికి స్టైల్ ఎక్కువ, అది కుళ్ళిది, అది పొగరబోద్ది, సరిగ్గా నాతో మాట్లాడదు, నేనంటే ఇష్టం లేదు, లేదంటే అమ్మ మా అమ్మ ఇలాంటిది, మా అమ్మ మంచిదే కానీ కొంచెం స్వార్థం ఎక్కువ, మా నాన్న మంచోడే కానీ అబ్బో చాలా దారుణం. అంటే మనమే కొంతమందికి ఏం చేసేస్తాం, సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం అన్నమాట. ఇదంతా మన మనసు మనల్ని ట్రాక్ చేస్తుంది. మన మనసు మనకి చెడ్డ సందేశాలు ఇస్తూ పలానోళ్ళు ఇంతే, పలానోళ్ళు ఇంతే, అందరూ దుర్మార్గులే, నువ్వు మాత్రమే మంచివాడి నాయన అని చెప్తాను. అందరూ దుర్మార్గులే తల్లి, నువ్వు మాత్రమే కనికర సంపన్నురాలి, నీ అంత మంచి వాళ్ళు ఎవ్వరు లేరమ్మా నీ క్లాస్ రూమ్ లో, నువ్వు మాత్రమే మంచిదానివి. నిజమే, నేను చాలా మంచిదాన్ని, నన్ను అందరూ అర్థం చేసుకోవట్లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. సో ఇదంతా నిజంగా ఆలోచించండి రా, మీ మనసు ఏర్పాటు చేసుకున్న వచ్చునా నిజమా? వచ్చే, ఖచ్చితంగా వచ్చే. కాబట్టి మనము ఏ మోస్తున్నాం మనసులో అనేది ఆలోచించాలన్నమాట. ఓకేనా? మీ మనసు మీ ఆలోచనలే, మీ ఆలోచనలే మీరు, మీ ఆలోచనలే మీరు. మీరు అలా అలా రూపొందించబడతారనమాట. మంచిగా ఆలోచన చేయండి, మంచి చర్యలు చేపట్టండి, మంచి అలవాట్లు చేసుకోండి. దేవుడు మీకు చాలా హెల్ప్ చేస్తారు, హెల్ప్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రేపటి నుంచి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, ఈ వారంలో వెళ్ళిపోతారు అందరూ. వెళ్ళే ముందు దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర పడి అడగండి, దేవా నేను వెళ్ళి కొత్త ఎడ్యుకేషనల్ ఇయర్లోకి వెళ్తున్నాను, ఈ సంవత్సరం అంతా నాకు హెల్ప్ చేయండి, నా ఒట్టి జ్ఞానంతో నేనేం సాధించలేను, మీ కృప ఉంటే నేను ఎంత ఎత్తుకైనా ఎదుగుతాను, నన్ను వాడుకోండి, నేను చాలా మందికి హెల్ప్ చేయాలి భవిష్యత్తులో, మీకోసం పనిచేయాలి, మీ సేవ చేయాలి, నన్ను వాడుకోండి దేవా అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకోసం సిద్ధం చేయడానికి అన్ని వనరులు అన్ని ఆశీర్వాదాలు సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. సరే, నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. గొప్ప దేవ మహోన్నతుడా తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు మీ బిడ్డలతో పంచుకోవడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. నాయన మీ బిడ్డలు తండ్రి ఇదిగోనా ఈ వారాల్లో తమ తమ కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉండగా మీ పిల్లల్ని కాచి కాపాడి బలపరచండి. యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోతూ మీ పిల్లలు మీకు లోబడి బ్రతకగలిగే పిల్లలుగా ఉండేలాగా సహాయం చేయమని కోరుకుంటూ ఏసువారి పేరటి ప్రార్థన మనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.